చచ్చి నన్ను దింపావు, ఇప్పుడేవో పాపం మన ఆనందం దింపావు. అయినా రోజు పులితో చెస్ క్యారమ్స్ ఆడుకుంటున్నావు కదరా, ఇప్పుడు డైరెక్ట్ గా తల తీసుకెళ్లి పెట్టడం అవసరమా? వీడు పెడితే పెట్టాడు, ఫ్యామిలీ మొత్తాన్ని పెట్టి చేస్తున్నాడే. హౌ 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 అని ఇన్విటేషన్ తగ్గించి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంకుల్. ఇక్కడ ఏం జరిగినా ఎవరేం అడిగినా సరే మీరు నవ్వుతుండాలంటే అంతద్దు. డాడీ ఇప్పుడే అడిగారు ఇంకా రాలేదా అని. మావయ్య గారు, అన్నయ్య మీరు కొంచెం అటు వెళ్ళండి. మీరు రండి మా ఇటు. హిస్ మై డాడీ దండుపల్లి. ఓ పదండి. కూల్ డ్రింక్ మా ఫ్రెండ్ ఒకడికి కూల్ డ్రింక్ తాగితే పిల్లలు నువ్వు వెళ్ళు. లక్కీ ఫ్యామిలీ. నమస్కారం. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. కమ్ ఆంటీ. అమ్మాయి తక్కువదేం కాదు, క్యూట్ బాయ్, ఎందుకు గిల్లిందో ఎల్లు. మరిది గారు, నా అల్లుడు లక్కీ. లక్కీయా? నందన కాబోయ్ భర్త నాకు అల్లుడు. ఏం అల్లుడు అయితే, ఆయన ఎందుకు గిల్లింది, ఏం చేస్తాడో ఏమో. జూనియర్ సైంటిస్ట్ అంటే నువ్వు కాదు మట్టి టెస్ట్. నా మసారం, నా మంట. ఏ ముందు అందరూ ఉన్నారు ఇక్కడ. అవునందరూ ఉన్నారు, ఎందుకు గిల్లా? కొంచెం దూరంగా ఉండు. వాడిని అల్లుడు అన్నాడు, వీడు అల్లుకుంటున్నాడు, నేను వాడిని ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా? ఎంత కంగారు పెట్టి వెళ్తే రోజు. బాబు మా అందరికి చాలా బాగా నచ్చాడు, నందనకి సరైన జోడి. ఎవడరాడు, కాబోయ్ అల్లుడికన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇంకా పోస్. ఏంటి బాబు, భోజనం వడ్డించుకోకుండా నిలబడ్డా, దేనికి వెయిటింగ్? ఎవరు అంటే? అదే ఎవరు? అల్లుడు ఫ్రెండ్. ఫ్రెండ్ లా ఉన్నాడా? అల్లుడులా ఉన్నాడు. అందరు ఆయనే మీ అల్లుడు చాకులా ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంతకి అల్లుడు ఏడి? అల్లుడు ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. తండ్రి కొడుకుల మధ్య తిండి పంపకాలు జరుగుతున్నాయి. ఇది నీకు, ఇది నాకు. ఏంటయ్యా లక్కీ? మిర్చి బజ్జి నీకు, మిర్చి బజ్జి నీకు ఇష్టం కదా. ఏంటయ్యా బాబు లక్కీ? నిన్నే. నన్నే కదూ. ఏ నిన్ను కాదు అనుకున్నావా? ఏమిటయ్యా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు అక్కడ? మర్చిపోయినట్టున్నాడు పాపం, వాడి ఫ్లోలో వాడు ఉన్నాడు. ఎడ్డాడు ఏం మర్చిపోయినట్టున్నాడు? ఫంక్షన్ లో ఉన్నాడని మర్చిపోయినట్టున్నాడు. లీవిట్ అంకుల్. లీవిట్ ఏంటయ్యా? అందరు చుట్టాలు వాడిని అల్లుడు అనుకుంటున్నారు. ఇంక్లూడింగ్ మీ. అదిగో ఐ హావ్ మెనీ డౌట్స్. ఇతగాని తీసుకెళ్ళి ఇతనే మా అల్లుడు అని అందరికి పరిచయం చేద్దాం. మెంటల్. అది కాదు అంకుల్, అంటే వాడు నేను నందన క్లోజ్ కదా, అందుకే అలా. ఇప్పుడు నేను పైకి వాడి కింది పంపిస్తాను చూడండి. మీరు ఉంటే అంకుల్. అది కాదు బాబు, పంపిస్తాను చూడండి. సెల్ఫీలు బాగా దిగరా? బాగా. ఫేస్బుక్ లో పెడతావా? పెడదాం. ఒకసారి మీ మామ ఫేస్ చూడరా, మనం బుక్ అయిపోయామని అర్థమైపోతుంది. అలా మర్చిపోతేలేరా, నేను నందనతో ఏదో నవ్వుతూ మేనేజ్ చేస్తానులే, కానీ నువ్వు కిందికి వెళ్ళి మేనేజ్ చేయి. చేంజ్ లేదురా. హైఫై రా. ఒట్టెందుకు ఎంచుకున్నాడు? హాయ్ దానా. హాయ్. నైస్ డ్రెస్. డిజైనర్ ఎవరు? ఐ థింక్ నందిని రెడ్డి ఆర్ బిఏ జయ. ఐ యామ్ రైట్? రే చెప్పు తెగుద్ది. తినడానికి వచ్చినోడు ఒక మూల కూర్చుని తిని వెళ్ళిపో. ఆడవాళ్ళ మధ్యలో వచ్చి ఎక్స్ట్రాలు చేసేందుకు జాబ్ లేకుండా చేస్తా. నువ్వు నమ్మవు, నేను కూడా అదే చెప్తాం అనుకున్నాను. నా షూద్ కూడా అదే బ్రాండ్. క్రేజీ. అవును, ఇక్కడ కొంచెం హెయిర్ స్టైల్ బాగుంటుంది. అది ఈ డౌట్ ఎప్పటికి తీరేనో. మావయ్య లక్కీని చూసావా? ఏ లక్కీ, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మీ నాన్నలుడా, నువ్వు గిల్లోడా? మీకు పిచ్చి పట్టింది. పిచ్చా? మా నాన్న చూసారా? ఏ నానే? మా నాన్నయ్యా. సరే, నీ పేరు లక్కీయేనా? అవును. నిన్ను నందన పిలుస్తుంది. నన్ను పిలవలేదు సార్, మా ఫ్రెండ్ అయి ఉంటుంది. ఒక ఎక్కలకొచ్చా, పెళ్లి చేసుకుని నువ్వే కదా అక్కడ ప్రేమించింది వాడిగా. రాక్షసి ప్రేమ వెళ్ళి ఎక్కడికి వెళ్ళవరా? చలమ్మా ఇలా రామ్మా, ఒకసారి రైట్ కూర్చో. ఏం లేదు, బావగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం, తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం. ముందు తేలాల్సినవి చాలా ఉన్నాయి, అవి తేలలేవండి.
నేను వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను కదా, మీరు రిలాక్స్ అవ్వండి. నువ్వు చెప్పు చల్లమ్మా, వీడు కూర్చో, సంబంధాలు మాట్లాడేది. మీరు ఆగండి అన్నయ్య. రే, నేను ఉండలేనురా ఈ పిచ్చి రక్త సంబంధాల మధ్య, నేను ఉండలేను. ఐఎమ్ క్విటింగ్. బాబు గారు మీరు చెప్పండి పెళ్లి గురించి. పెళ్లి అయిపోతుంది అయిపోతుంది, చేసేయండి చేసేయండి, చూసేయండి చూసేయండి, కానివ్వండి కానివ్వండి. ఈరోజు టైం బాగునట్లేదు, ఇంకో రోజు చెప్పండి, డిస్కస్ చేద్దాం. రామ్మా. అమ్మను. అమ్మా నానా? అవును. ఏంటి ఆంటీ అమ్మా అనుకూడదా? ఎందుకు సార్ పెద్ద నుంచి షాక్ అవుతారు? నువ్వు రామ్మా. అదే ఆంటీ రామ్మా. ఎప్పుడు వస్తానండి? రాయ్ సార్, ఈ కేసును ఖచ్చితంగా స్పెషల్ గా డీల్ చేయాలి రా. ఎస్ సార్. చెప్పు చెల్లమ్మా. నందనాకి కొంచెం జ్వరం ఎక్కువగా ఉంది, డాక్టర్ రమ్మని చెప్పండి. నువ్వు భద్రంగా చూసుకో, నేను ఇప్పుడే పంపిస్తా. సరే అన్నయ్య. హలో రే డాక్టర్, మన నందనకి హై ఫీవర్ వచ్చిందంట, నేను తుఫ్రాన్ మార్కెట్ లో ఉన్నాను, బయలుదేరుతున్నాను, నువ్వు కూడా రా. సార్ మా అమ్మకి బాగాలేదంట, నేను బయలుదేరుతాను సార్. ఇంత సడన్ గా ఏమిటి? అదే ఇప్పుడే మెసేజ్ వచ్చింది. లేదు లేదు, నువ్వు ఫీల్డ్ లోనే ఉండాలి. మా అమ్మకంటే ఏది ముఖ్యం కాదు సార్, నేను వెళ్తాను సార్. బాయ్ సార్. బంగారం, నందన మొగుడు విషయంలో నాకు డౌట్ తొలిచేస్తుంది. అసలు రాత్రి అంతా నిద్రపట్టలేదు, చూసావా కళ్ళ కింద డార్క్ మార్క్స్ ఎలా వచ్చాయో? ఏమండి నందన ఎక్కడ? అటు కార్నర్ రూమ్ లో ఉంది. ఎవరిని పడితే వాడిని పిల్లగదిలో పంపించేస్తావా? కాబోయే మొగుడేనండి. ఓసే, నిన్న బావగారు పొడుగాడి కమిడీ గారిని తీసుకొచ్చి ఇతనే ఆల్రెడీ పరిచయం చేశాడే. కాదండి, కాబోయే మొగుడినే పరిచయం చేశారు. నాకేదో డౌటే. లక్కీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? I got fever. చూసావా ఇప్పేస్తాడు. బయట చుట్టాలు ఉన్నారు. లక్కీ, వీడి సంగతి నేను చెప్తా. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, కాపురం పెట్టుకోవచ్చు కదా. స్పాంజ్ బాత్ కోసం అండి. చెయ్యు. కదలకుండా కూర్చొని చెప్పానా, చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే చేసే. ఏం చూస్తున్నావే? వెళ్ళు. ఏంటి? ఓహో, అదే టామిన్ జరియా. దాన్ని కొడతారేంటి? ఎంత ధైర్యం నీకు, పెళ్ళవ్వకుండానే ఇంటికొచ్చి హక్ చేసుకుంటావా? ఏమనుకోవాలి? నీకు బాగాలేదని తెలిసినా, బాధపడుతున్నా తెలిసినా, నన్ను అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేను. ప్రపంచం బద్దలైపోయినా సరే యాక్షన్ నీ ముందుండాల్సిందే. ఈవినింగ్ వరకు నాతోనే ఉంటావా? పర్మిషన్ ఇచ్చి చూడు, పర్మనెంట్గా ఉండిపోతా, ప్రామిస్. ఇంకా చూసిన చాలు, పదండి. ఆగవే, ఇంకాసేపు చూసి వెళ్దాం. ఇప్పటిదాకా తమరు చూసిన చాలు, మీరు ఉతికిన చీరలు మడత పెట్టాలి, పదండి. అయ్యో నందనా, మీ డాడీ వాయిస్ లా ఉంది. డాడీ వాయిస్ డాడీలా ఉండకుండా నీలా ఉంటుందా? ఏంటి నందన ఎక్కడ, ఎలా ఉంది తనకి? బ్రహ్మాండంగా ఉంది మావయ్య. లక్కీ వచ్చాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడో. అవునన్నయ్య, మేము కూడా అంత బాగా చూసుకోలేదు. ఈ రూమ్ కి ఒకటే డోరా, ఇంకోటి ఏమైనా ఉందా? ఇప్పుడేదో వదిలి వెళ్ళనన్నావు, ఉండాల్సిందే. ఇంకేం పని ఇక్కడ? ఎలాగో వచ్చాను కదా, చూడండి. అవును బావ గారు, మీరు కూడా చూస్తే కొన్ని కొన్ని క్లియర్ అవుతాయి, నాకు తృప్తిగా ఉంటుంది. రండి. తప్పు మరిది గారు, ఫీవర్ కి కరెక్ట్ మెడిసిన్ ఏమిటో తెలుసా మీకు? ప్రేమ. నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడుకుంటే వేడల ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది. పద డాక్టర్, వెళ్దాం. డాడీ వెళ్ళిపోయారు, ఫ్రీగా ఉండొచ్చు. సార్, నందన్ గారు వాళ్ళ చుట్టాలందరూ శ్రీశైలం వెళ్తున్నారు, కాబోయే అల్లుని కూడా తీసుకెళ్తున్నారంట. అయితే అసలేనోడు వెళ్తున్నాడనమాట. ఈరోజు వాళ్ళకన్నా ఒక క్లారిటీ రావాలి, నాకన్నా క్లియర్గా తెలియాలి. ఇది చెప్ప పెట్టకుండా వచ్చేస్తున్నాడు. ఆహో, అమ్మో, మామయ్య దగ్గరికి వెళ్తున్నాడు. నందన్ ఫోన్ ఎత్తట్లేదంట? అదే సైలెంట్ లో పెట్టినట్టు చూసుకోండి. నీకెందుకు చేస్తుందా? తను అడుగుతుంటే. అంటే నా డైలాగ్ సార్, లేట్ అయిందని తను చెప్పాడు. సార్ ఏమైనా ప్రాబ్లమా? నందనిని మా బంధువుల్ని శ్రీశైలం తీసుకెళ్లాలంట. అది తీసుకెళ్ళండి. అబ్బా నువ్వు తీసుకెళ్లాలంటున్నానయ్యా? నేనా? అరే అలా అంటావేంటి? ఏదో పొరపాటు పెళ్ళాన్ని తీసుకెళ్లమన్నట్టు అన్నట్టు డ్రైవింగ్ కూడా నువ్వే.
నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదా అంకుల్, ఐ కాంట్. నేను వస్తే వెళ్ళిపోతా. ఉద్దేశం అల్లుడు చెప్పండి. అబ్బా నువ్వేంటయ్యా మధ్య మధ్యలో? అదిగో వచ్చేసింది అమ్మాయి, నువ్వు వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. అరే కొన్ని నీళ్ళు తీసుకురారా. ఏమేంద్రా? అరే దెబ్బలు నువ్వు తింటావా నన్ను తినమంటావా? 24 గంటలు చూడి ఉండదురా, అది కూడా ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ తీసుకుంటుంది, అదే ఈ టైము. చూడరా వచ్చేస్తుంది, తలా తలా ఈ టెన్షన్ తట్టుకోలేదురా, నేను ఓపెన్ అయిపోతా, నేను చెప్పేస్తా. నువ్వు అలాగే కూర్చో, పోజ్ బాగుంది, నేను మేనేజ్ చేస్తా. ఈ పోజ్ లో ఏం నచ్చింది వీడికి? ఒక్కసారి వాడిని చూడండి సార్, పొద్దున్నీ హెవీ ఇమోషన్స్. ఆల్రెడీ ఒక 25 టైమ్స్ వెళ్ళాడు, ఇంకో 25 టైమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేడీస్తో వెళ్ళేటప్పుడు ప్రతి 10 నిమిషాలకి బండాపి చెట్లనికి పుట్లనికి వెళ్తే బాగుండదు అంటున్నాడు సార్. నాకేం తెలియదు అయ్యా ఏం చేస్తారో, నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. నేను చూసుకుంటా సార్, నేను కనే చేస్తాను, ఏం పర్లేదు సార్, నేను తీసుకెళ్ళిపోతా. వాడికి మందు. అరే తాగడానికి అడిగాను రా, తోముకోవడానికి కాదు. ఏంటి లాయర్ గారు మీరు వచ్చారు, డ్రైవింగ్ వచ్చా? మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దారి తెలుసా? నా దారి అడ్డదారి. 2 అవర్స్లో టెంపుల్ తీసుకెళ్ళిపోతా. పాట బోర్ కొడుతుంది లక్కీ, కాసాట ఏపీ కాదు రాపోయ్యా, ఎంత చక్క మనమే పాడుకున్నా. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది, పాడమ్మ. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతాది? బెంగళూరు బోర్డు వచ్చింది ఏంటి? బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమోనండి. కర్నూలు బోర్డు వచ్చిందేంటి? బాబు కన్ని రోడ్లు తెలుసండి, డార్లింగే హోసిన డార్లింగే. ఫీలింగే ఏంటి నీ ఫీలింగే? గే 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 మీరే గే మీరే గే అంటే ఇది కదా పడాల్సింది, ఆయన గా కదా. కాదు కాదు సారీ సారీ, గా గా. స్టార్ట్ అయ్యి 3 అవర్స్ అయింది, 2 అవర్స్ లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగొంద రోడ్డు. లక్కీ నిన్నే అదే ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్ లోకి వచ్చాం. ఇది బైపాస్ చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తుండండి లాయర్ గారు, ఇంకో 15 మినిట్స్ లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట, బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు. నాకేదో అనుమానంగా ఉంది, దారి తప్పినట్టున్నాం, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది, కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్ని మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి బొండం తాగుతున్నాడంట బాబాయ్? శ్రీశైలం గెటలా లిట్టేగా ఏడ శ్రీశైలం ఏందయ్యా, కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. ఇక్కడ నుంచి 5-6 గంటల పైన ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారిసరికి వెళ్ళలేవు. అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ తింకరదాని చేసుకున్నాను. ఎందుకు అంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావుగంట అరగంట అయింది, ఎందుకు అంత స్పీడ్? లక్కీ సంథింగ్ ఇస్ రాంగ్, వాట్స్ హ్యాపెనింగ్ లక్కీ? Oh.
తీసుకొచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఏది అది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండుగుట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడుకు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం. ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచుంటుంది. అందుకే 2 గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలం కెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీసే టెల్మీ, శ్రీశైలం వెళ్ళిపోదాం. నువ్వు మా అదృష్టాన్ని అయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. మీ కొంగు బంగారం చేసుకోండి, బయలుదేరండి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. మేము మాయమైనా పోయేది. రండి దొరబాబు గారు, రండి. నీ నాటకాలు చీటింగ్లు అన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవని చేసి ఆడుకున్నాడు. నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. ఎత్తి నోరు బాదుకున్నా వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతిమరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతిమరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. అది చూశాడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూరని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్, ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు, దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీటి బాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి, అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? ఆ లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తామైతే మన జోలికి రాడు. చెప్పనందు, ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? రాయ్ విని బాబు, వదిలేవ్వండి.